దేశంలో తాను ఒక్కడే నిజాయితీ పరుని అన్నట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. జనగామలో జరిగిన కుల గణన అవగాహన సమావేశంలో పాల్గొన్న కడియం శ్రీహరి కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కుటుంబం వేల కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టిందో రాష్ట్ర యువతకు చెప్పాలని కడియం సవాల్ విసిరారు. కేటీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలో అనేక విధాలుగా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ నేతల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మన బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పు కేసులు పెడుతున్నది, అక్రమ కేసులు పెడుతున్నది. మనమందరం అక్రమ కేసులు సిద్ధంగా ఉండాలి, పోలీస్ స్టేషన్లో పోయటం సిద్ధంగా ఉండాలి, జైల్లో కూడా పోయటం సిద్ధంగా ఉండాలని అంటున్నాడు. అంటే కేటీఆర్ లేచిపోయింది, ఏదో ఒకరోజు ఏదో ఒక కేసులో నేను చేసిన తప్పులు మామూలుగా లేవు, నేను చేసిన తప్పులు నేను చేసిన దోపిడీ మామూలుగా లేదు, ఎక్కడో నేను ఇక్కపోతా నన్ను జైల్లో వేస్తారు, అప్పుడు మాత్రం మీ సానుభూతి నాకు కావాలన్నట్టుగా ముందుగానే చెప్తున్నాడు. మనం జైల్లో కూడా పోతే పోవాల్సి వస్తుంది. ఇక భారతీయ జనతా పార్టీ ఉన్నది, వాళ్లకు వాళ్ళ మధ్య నాయకత్వ పోటీ నడుస్తున్నది. రేపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు కావాలి, రేపు తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు కావాలి, అప్పుడే పగటి కాలం అంటున్నారు వాళ్ళు.